चतुर्भुजे चंद्रकलावतंसे कुचोन्नते कुंकुमरागशोणे पुंड्रे क्षुपाशां कुशपुष्पबाण हस्ते नमस्ते जगदेकमातः। मैंगो मोबाइल टीवी प्रेक्षकुलकु नमस्कारं। రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం। ఈరోజు తేదీ 14 జూన్ 2013 శుక్రవారం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విజయనామ సంవత్సరం। ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం। ఈరోజు తిథి పంచమి। ఉదయం 8:45 వరకు। నక్షత్రం ఆశ్లేష ఉదయం 10:19 వరకు। వర్జ్యం రాత్రి 11:17 నుండి 12 వరకు। రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు। దుర్ముహూర్తం ఉదయం 8:12 నుండి 9:05 వరకు। మధ్యాహ్నం తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:27 వరకు। ఈరోజు శుభ సమయం ఉదయం 9:15 నుండి 10:11 వరకు। తిరిగి శుభ సమయం సాయంత్రం 5:30 నుండి 6:32 వరకు। ఇక ఈనాటి మేషాది 12 రాశుల వారి రాశి ఫలాలు చూద్దాం। ముందుగా మేషరాశి। మేషరాశి వారికి దూర ప్రాంతాలలో ఉన్నటువంటి మీ వారి సహాయ సహకారాలు మీకు అందించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి। ప్రయాణాల్లో ఏర్పడేటువంటి కాకతీయ పరిచయాలు మీకు చాలా వరకు లాభించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి। ఉన్నత వర్గం యొక్క స్నేహాలు ఈ రోజున మీకు లభించేటువంటి సూచనలు ఉన్నాయి। రుణాలపైన అధికంగా వడ్డీలు తగ్గించేటువంటి ఫలితాలను మీకు కలుగుతాయి। సప్తశతి పారాయణం ద్వారా మీకు చాలా వరకు లాభాలను పొందుతారు। వృషభరాశి జాతకులకు ఈరోజంతా కూడా శాశ్వత ప్రయోజనాలు చేకూర్చేటువంటి అధికార పత్రాలపైన మీరు కీలకమైన పత్రాలపైన సంతకాలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి। ఉద్యోగస్తులకు మంచి సమయమే అయినా కొంత ధనాన్ని మీరు అడ్వాన్సులుగా చెల్లించేటువంటి సూచనలు ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి। గతంలో చేయించినటువంటి ఇన్సూరెన్సుల ద్వారా మీరు మంచి లాభాలను ఈ రోజున ఆర్జించగలుగుతారు। ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి, లాభాన్ని మీరు పొందగలుగుతారు। మిథునరాశి వారికి ఈ రోజున మీ సన్నిహిత వర్గం ఈ రోజున అధికంగా మీకు చేరువ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి। దేవాలయ దర్శనాలను ఈ రోజున మీరు చేసుకోగలుగుతారు। ఈరోజు చివరిలో మంచి ఫలితాన్ని రాత్రి వరకు మీరు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి। వ్యాపారాలలో మెలకువలను పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉంది। ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి। కర్కాటక రాశి। కర్కాటక రాశి వారు మీరు చేసేటువంటి పనుల వల్ల కొంతవరకు నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి। ఆరోగ్యం విషయంలో కొంతవరకు జాగ్రత్తలను పాటించాలి। మీ పరిధుల్లో లేనటువంటి అంశాలను గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని గుర్తుంచుకోవాలి। సహాయ సహకారాలు ఈ రోజున అందరికీ అందించుకోగలుగుతారు। ఓం హరిమర్కట మర్కటాయ నమః అన్నటువంటి ఈ మూల మంత్రాన్ని ఎక్కువగా జపించండి, మంచి శుభం జరుగుతుంది। సింహరాశి వారు ఈ రోజున మిత్రుల ప్రోత్సాహంతో ఒక నూతన కార్యక్రమానికి మధ్యవర్తిత్వం వహిస్తారు। ప్రతివ్యూహాలకు ఈ రోజున మీకు గడుస్తూనూ ఉంది, చాలా వరకు లాభాలను పొందగలుగుతారు। ఆర్థిక విషయాలలో జాగ్రత్తలను అధికంగా పాటించాలి। ఈ రోజంతా కూడా మీకు శుభం జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి। వ్యాపారాత్మకమైనటువంటి పోటీ కూడా ఈ రోజున ఏర్పడుతుంది। ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి లక్ష్మీ మంత్రాన్ని జపించండి। కన్యారాశి వారు ఈ రోజున మీ తోటి వారు మిమ్మల్ని ఓవర్టేక్ చేసి అధికమైనటువంటి ఉన్నత స్థాయిలో ఉండడం వలన మీరు చాలా వరకు ఆలోచనలకు గురి అయ్యేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి। ఆ దిశగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు సానుకూల పడేటువంటి సూచనలు కూడా మీకు ఉన్నాయి। ఎవరైతే మీపైన అజమాయిషీ చేద్దామని అనుకుంటారో వారికి అధికంగా చేదు అనుభవాలు ఈ రోజున ఎదురవుతాయి। ప్రయత్నపూర్వకంగా అటు కష్టతరమైనటువంటి పనులను ఈ రోజున పూర్తి చేసుకోగలుగుతారు। ఆర్థిక విషయాలలో మీరు జాగ్రత్తలను పాటించండి।
ఓం శ్రీ శనైశ్చరాయ నమో నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి, మంచి జరుగుతుంది. తులారాశి. తులారాశి వారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు అధికంగా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో చాలా వరకు పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో మీరు చాలా వరకు జాగ్రత్తలను కూడా పాటించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కళాకారులకు చాలా వరకు మంచి సమయం అని చెప్పుకోవచ్చు. మీకు ఊరట కలిగించేటువంటి సూచనలు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఓం మృత్యుంజయాయ నమః అన్నటువంటి ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి, మీకు మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కొంతవరకు పనుల్లో ఆటంకాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నూతన అవకాశాలను చేజిక్కించుకోవడానికి గాను మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము నామమాత్రంగానే ఫలించేటువంటి సూచనలు ఉన్నాయి. చాలా వరకు వాహన ప్రమాదాలకు దూరంగా ఉండాల్సినటువంటి గ్రహస్థితి సూచిస్తూ ఉంది. వాహన సమయంలో జాగ్రత్తలను పాటించాలి. ఓం త్ర్యంబక రుద్రాయ నమః అన్నటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి, మీరు లాభాన్ని పొందుతారు. ధనురాశి. ధనురాశి వారు మీ కుటుంబ విషయాలలో చాలా వరకు ఆలోచనలు అధికంగా చేస్తారు. పిల్లల క్రమశిక్షణలో చాలా వరకు జాగ్రత్తలను పాటిస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు చాలా వరకు లాభం జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గృహస్థులకు నూతన వస్తు లాభాలు కూడా ఈ రోజున మీకు సూచిస్తూ ఉంది. ఓం మహాలక్ష్మ్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి, శుభం జరుగుతుంది. మకర రాశి. మకర రాశి వారికి దీర్ఘకాలిక సమస్యలకు మీరు కారణాలను వెతుక్కుంటారు. మీరు ఇష్టపడేటువంటి దైవం మీకు లాభం కలిగించాడని ఈ రోజున సంతోషపడతారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది. ఖర్చు చేసిన ఒక్క రూపాయి కూడా వ్యర్థం కాదు అని మీరు ఈ రోజున గుర్తుంచుకోగలుగుతారు. శ్రీలక్ష్మీదేవ్యై 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 నమః అన్నటువంటి ఈ మంత్రాన్ని జపించండి, మీకు లాభం కలుగుతుంది. కుంభరాశి. కుంభరాశి వారు అనుకున్న పనులలో జాప్యం జరిగినా కానీ చివరకు లాభాన్ని పొందగలుగుతారు. కష్టపడి పనిచేయడం ద్వారా అటువంటి శ్రమను మీరు లాభాలను పొందగలుగుతారు. కష్టానికి తగ్గ లాభాన్ని పొందగలుగుతారు. రావలసినటువంటి మొండి బాకీలు కూడా ఈ రోజున వసూలు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సభలు సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. నిత్యం శ్రీ మహాగణపతయే నమః అన్నటువంటి మంత్రాన్ని జపించండి, మీరు లాభాన్ని పొందగలుగుతారు. మీనరాశి. మీనరాశి వారు బంధువులు సోదరులను కలిసి ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు. కొత్త కార్యక్రమాలకు ఈ రోజున శ్రీకారం చుట్టగలుగుతారు. ఓర్పుతో సహనంతో కష్టతరమైనటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. విద్యార్థులకు లాభాన్ని పొందుతారు. ఇంటర్వ్యూలలో లాభాన్ని పొందగలుగుతారు. ఇష్టదైవ స్మరణ ద్వారా ఇంకా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు.